పండ్లలో రారాజు అయిన మామిడిని ఇష్టపడని వారెవరు వేసవి వచ్చిందంటే అందరూ ఎదురుచూసేది మామిడి పండ్ల కోసమే ప్రస్తుతం మామిడి తోటలు నుంచి పిందె కట్టే దశలో ఉన్నాయి అలాంటి దశలో ఉన్న మామిడిని ఈ మధ్యకాలంలో అనేక రకాల చీడపీడలు ఆశించి విపరీతమైన నష్టం కలిగిస్తున్నాయి చీడపీడల సమస్యకు పిందెరాలుడు సమస్య కూడా తోడవుతుంది మామిడిలో పిందెరాలడాన్ని చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి మామిడిలో పిందెరాలుడు సమస్యకు గల కారణాలు నివారించే మార్గాలు పిందె కట్టడాన్ని ప్రభావితం చేసే అంశాల గురించి ఈనాటి అన్నదాతలో తెలుసుకుందాం మామిడిలో రాలిపోవడానికి అనేక కారణాలుంటాయి ముఖ్యంగా ఏర్పడేటప్పుడు వాతావరణ పరిస్థితులు నీటి యాజమాన్యం పోషక యాజమాన్యం పురుగులు తెగుళ్ల బెడద మొదలైన వాటిని ప్రముఖంగా చెప్పుకోవచ్చు సహజ సిద్ధంగా చెట్లలో రాలే పిందెల విషయంలో రైతులు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాని పిందెలు అధికంగా రాలిపోతున్నప్పుడు మాత్రం రైతులు తగిన నివారణ చర్యలు చేపట్టాలి మామిడి చెట్లలో వచ్చే ప్రతి పూల నాలుగు వేల నుంచి ఆరు వేల వరకు పూలు ఉంటాయి ఈ పూలలో యాభై శాతానికి మించి మగపూలే ఉంటాయి మిగిలినవి మాత్రమే కట్టటానికి పనికొచ్చే ద్విలింగ పుష్పాలు ఇందులో కూడా యాభై శాతానికి మించి పూలలో పరాగ సంపర్కం జరగక రాలిపోతాయి ఇవన్నీ పూను కేవలం ఒక పూగుత్తిలో ఒకటి నుంచి మూడు పూలు మాత్రమే కోతకు వచ్చే కాయలుగా వృద్ధి చెందుతాయి సాధారణంగా ఒక వెయ్యి పూలలో ఒకట్రెండు పూలు మాత్రమే పిందెకట్టి నిలబడతాయి మిగిలినవన్నీ వివిధ దశల్లో రాలిపోతాయి పిందెలు రాలడానికి కారణాలు వాతావరణ పరిస్థితులు నీటి ఎద్దడి పోషకలోపాలు హార్మోన్ల లోపాలు చీడల సమస్యలు పూలలో పరాగ సంపర్కం జరక్కపోవడం మొదలైనవి సాధారణంగా మామిడిలో జులై ఆగస్టు నెలల్లో వచ్చిన కొత్త చిగుర్లు ముదిరి ఆ రెమ్మలకు జనవరిలో పూత వస్తుంది కనీసం రెండు నెలల బెట్ట పరిస్థితుల తర్వాత చల్లటి రాత్రులు ఉండే చలి వాతావరణం మామిడి పూత రావడానికి అనువుగా ఉంటుంది మామిడి తోటల్లో పూత రావడం ఆలస్యమైనప్పుడు పిందలు ఏర్పడ్డం మార్చి నెల వరకు పొడిగించబడుతుంది ఈ సమయంలో వాతావరణం పొడిగా ఉండి ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది ఈ రకంగా పిందలేర్పడి వృద్ధి చెందే సమయంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల పిందెలు అధికంగా రాలిపోయే అవకాశం ఉంటుంది మామిడిలో పిందె కట్టడానికి పిందెలు పెరిగి అధిక దిగుబడులు రావడానికి పిందలేర్పడే సమయంలో భూమిలో తగినంత తేమ ఉండడం చాలా అవసరం ఈ సమయంలో ఆశించిన మేరకు భూమిలో తేమ లేక నీటి ఎద్దడి పరిస్థితులు ఏర్పడితే పిందెలు అధికంగా రాలిపోతాయి నీటిపారుదల సౌకర్యం ఉన్న చోట నీటి తడులు ఇవ్వడంలో హెచ్చుతగ్గులు అధికంగా ఉన్నప్పుడు కూడా పిందలెక్కువగా రాలిపోతాయి చాలా రోజుల వ్యవధి అనంతరం ఒక్కసారిగా ఎక్కువ నీటిని కట్టినా పిందలు రాలే అవకాశం ఉంటుంది పిందెలు ఏర్పడి ఎదిగే దశలో చెట్లకు తగినంత పోషకాలు అందనప్పుడు లేత పిందెలు సరిగా వృద్ధి చెందక రాలిపోతాయి జింకు బోరాన్ వంటి సూక్ష్మ పోషకాల లోపాలు కూడా మామిడికాయల నాణ్యతను రాలడాన్ని ప్రభావితం చేస్తాయి నీటి ఎద్దడి పోషకలోపాలు అనుకూలం కాని వాతావరణ పరిస్థితులు మొక్కల జీవక్రియలను ఇబ్బందికి గురిచేస్తాయి దీని మూలంగా కాయలు ఎదగడానికి అవసరమైన కొన్ని హార్మోన్ల అందుబాటు కూడా తగ్గవచ్చు ఫలితంగా చెట్లలో రాలడం అధికంగా కనిపిస్తుంది తామర పురుగులు పిండి పురుగులు పూతను పిందెలను ఆశించి రసం పీల్చి పూతను పిందెలను రాలిపోయేలా చేస్తాయి టెంక పురుగులు ఈగ కాయ తొలుచు పురుగులు మామిడికాయ నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు ఎక్కువగా ఆశించి కాయలో గుజ్జును తినటం వల్ల కాయలు కుళ్లిపోయి పక్వానికి రాకముందే రాలిపోతాయి మత్స తెగులు మసి తెగులు బూడిద తెగులు పక్షి కన్ను తెగులు వంటివి మామిడిని పూత నుండి పిందె దశల్లో ఎక్కువగా ఆశించి పోషకాలు అందకుండా చేయటం వల్ల పూత పిందె రాలిపోతుంది మామిడిలో పూత లేదా పిందెలేర్పడే దశ నుంచి చెట్లకు పదిహేను రోజుల వ్యవధిలో మూడు నుంచి నాలుగు నీటి తడులివ్వడం వల్ల చెట్లలో పిందె రాలడం తగ్గి కాయలు మంచి సైజుతో నాణ్యంగా పెరుగుతాయి కాయలు ఎదిగే దశలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటే కాయలు త్వరగా పక్వానికి వచ్చి పండి రాలిపోతాయి కాబట్టి నీటి తడుల విషయంలో జాగ్రత్త వహించాలి పిందలేర్పడే దశలో చెట్లకు సైజును బట్టి చెట్టుకు అరకిలో నుంచి కిలో చొప్పున యూరియా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను రెండు కిలోల వేపపిండితో కలిపి చెట్టు చుట్టూ గాడి వెయ్యాలి ఎరువులు వేశాక నీటి తడి పెడితే రాలుడు తగ్గి కాయలు పెద్ద సైజులో పెరిగి అధిక దిగుబడులు వస్తాయి వర్షాధారంగా సాగుచేసే చెట్లకు ఈ దశలో మల్టీకే లీటర్ నీటికి పదిహేను గ్రాములు మరియు యూరియా లీటర్ నీటికి పది గ్రాములు కలిపి పిచికారీ చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు సమగ్ర సస్య రక్షణలో భాగంగా ఎకరాకు ఎనిమిది నుంచి పది మిథైల్ యూజినాల్ ఎరలను తోటలో అమర్చుకోవాలి ఈ ఎరలను మార్చి నెలలో సుమారు ఐదు నుంచి ఆరు అడుగుల ఎత్తులో మామిడి చెట్ల కొమ్మలకు వేలాడదీస్తే మంచి ఫలితాలు వస్తాయి పిందలు ఏర్పడే దశలో ఆశించే చీడపీడల నివారణకు లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్ల ఫిప్రోనిల్ లేదా ఒక మిల్లీలీటర్ లీటర్ ప్రాక్స్ మందుతో పాటు రెండు మిల్లీలీటర్ల లీటర్ల హెక్సా కొనజోల్ కలిపి పిచికారీ చేయాలి ఈ దశలో ఈ మందులతో పాటు నాప్తలన్ యాసిటిక్ యాసిడ్ ఎన్ఏఏ అనే హార్మోన్ను నాలుగు పాయింట్ ఐదు లీటర్ల నీటికి ఒక మిల్లీలీటర్ లీటర్ చొప్పున పిచికారీ చేస్తే చీడలతో పాటు రాలడాన్ని నివారించవచ్చు అర్కా మ్యాంగో స్పెషల్ సూక్ష్మ పోషక మిశ్రమాన్ని నీటికి ఐదు గ్రాములు లేదా ఫార్ములా నాలుగు సూక్ష్మ పోషక మిశ్రమాన్ని నీటికి మూడు గ్రాములు పిచికారీ చేయాలి పిందెలు నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు చెట్లలోని కాయలను రైతులు నిశితంగా గమనించాలి కాయలను ఆశించే టెంక పురుగు కాయ తొలచు పురుగులు గుడ్లు పెట్టటం పిండి పురుగుల ఉనికిని గమనించవచ్చు వీటి నివారణకు లీటర్ నీటికి ఐదు మిల్లీలీటర్ల వేప నూనె కలిపి పిచికారీ చేయాలి లేదా లీటర్ నీటికి పాయింట్ మూడు మిల్లీ ఇమిడాక్లోప్రెడ్ కలిపి పిచికారీ చేయాలి ఇటీవల మామిడి పిందెలకు తొడిగే ఫ్రూట్ కవర్లు అందుబాటులోకొస్తున్నాయి ఈ సంచులు మామిడి పిందెలు నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు కట్టుకోవటం వల్ల చీడపీడల నుండి వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాల నుండి కాయలను కాపాడుకోవడమే కాక రాలుడు సమస్యను తగ్గించుకోవచ్చు ఈ యాజమాన్య పద్ధతులన్నీ సక్రమంగా పాటిస్తే మామిడిలో చీడపీడల నివారణతో పాటు రాలుడు సమస్యను తగ్గించుకుని అధిక దిగుబడులు పొందవచ్చు